గెలిస్తే క్రెడిట్ మీక, ఓడితే మాపై నిందల. బీఆర్ఎస్ అధిష్టానంపై మాజీలు అసంతృప్తి, ఓటమికి బాధ్యత చేయడంపై ఆవేదన. బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన తీరుతో నేతలు విస్తుపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తరుణంలో పార్టీ ఓటమికి మాజీ ఎమ్మెల్యే వ్యవహార కారణమని సన్నాహక సమావేశంలో క్యాడర్ పార్టీ ముఖ్య నాయకులు సైతం మండిపడుతున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు లోన మొదలుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమి కారణం ఎవరనేది నేతలను అయోమయం మొదలైంది. పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పార్టీ పనితీరు, ప్రభుత్వ పథకాల ఫలితాలపై కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల వ్యవహార శైలిపై చర్చలు జరుగుతున్నాయి. పార్టీ క్యాడర్కు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉన్నమాట వాస్తవమే, అయినా ఓటమికి పూర్తిగా వారిని బదులు చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలిస్తే పూర్తి గెలిటి అధిష్టానం తీసుకుంటుందని, ఓడితే మాత్రం నేతలపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సో ఇక ఇంటర్నల్గా ముసలం అంటే బీఆర్ఎస్లో ముసలం స్టార్ట్ అంటే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఓటమికి బాధ్యులు ఎమ్మెల్యేలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు కదా పాలనలో బిజీగా ఉన్నా చెప్పేసి, ఎవరికి అందుబాటులో లేమని చెప్పేసి, కనీసం ఎమ్మెల్యేలకు మంత్రులకు, ఈ కేటీఆర్ ఏమో మంత్రి, సదరు మంత్రికి అపాయింట్మెంట్ ఉండదు, కలిసి కలుద్దామంటే కలిసే అవకాశం కూడా ఉండదు. మంత్రికి మంత్రి కలిసే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు, అది పరిస్థితి. అదే డీజీపీలకు, సిఎస్లకు, లేకపోతే ఇంకా ఎవరైనా దందాలు చేయడానికో, లేకపోతే సెలబ్రిటీలకు, హీరోయిన్లకు, వాళ్ళకు మాత్రం అపాయింట్మెంట్ దొరుకుతుంది కేటీఆర్ దగ్గర. ఇది మాత్రం వాస్తవం కదా. సిగ్గుండాలి కొంచెమైనా. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక రాసి పెట్టుకుని మునిగిపోయే నావా, అది ఎక్కడ కూడా ఇక బతికి బట్టబట్టే పరిస్థితి లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైపోతుంది. ఇక అప్పటిదాకా ఏం చెప్పలేము. గెలిస్తే క్రెడిట్ మీక, ఓడితే మాపై నిందల. బీఆర్ఎస్ అధిష్టానంపై మాజీలు అసంతృప్తి, ఓటమికి బాధ్యత చేయడంపై ఆవేదన. బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన తీరుతో నేతలు విస్తుపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తరుణంలో పార్టీ ఓటమికి మాజీ ఎమ్మెల్యే వ్యవహార కారణమని సన్నాహక సమావేశంలో క్యాడర్ పార్టీ ముఖ్య నాయకులు సైతం మండిపడుతున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు లోన మొదలుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఓటమి కారణం ఎవరనేది నేతలను అయోమయం మొదలైంది. పార్లమెంట్ సన్నాహక సమావేశంలో పార్టీ పనితీరు, ప్రభుత్వ పథకాల ఫలితాలపై కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల వ్యవహార శైలిపై చర్చలు జరుగుతున్నాయి. పార్టీ క్యాడర్కు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉన్నమాట వాస్తవమే, అయినా ఓటమికి పూర్తిగా వారిని బదులు చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెలిస్తే పూర్తి గెలిటి అధిష్టానం తీసుకుంటుందని, ఓడితే మాత్రం నేతలపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సో ఇక ఇంటర్నల్గా ముసలం అంటే బీఆర్ఎస్లో ముసలం స్టార్ట్ అంటే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ఓటమికి బాధ్యులు ఎమ్మెల్యేలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు కదా పాలనలో బిజీగా ఉన్నా అని చెప్పేసి, ఎవరికి అందుబాటులో లేమని చెప్పేసి, కనీసం ఎమ్మెల్యేలకు మంత్రులకు, ఈ కేటీఆర్ ఏమో మంత్రి, సదరు మంత్రికి అపాయింట్మెంట్ ఉండదు, కలిసి కలుద్దామంటే కలిసే అవకాశం కూడా ఉండదు. మంత్రికి మంత్రి కలిసే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు, అది పరిస్థితి. అదే డీజీపీలకు, సిఎస్లకు, లేకపోతే ఇంకా ఎవరైనా దందాలు చేయడానికో, లేకపోతే సెలబ్రిటీలకు, హీరోయిన్లకు, వాళ్ళకు మాత్రం అపాయింట్మెంట్ దొరుకుతుంది కేటీఆర్ దగ్గర. ఇది మాత్రం వాస్తవం కదా. సిగ్గుండాలి కొంచెమైనా. బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక రాసి పెట్టుకుని మునిగిపోయే నావా, అది ఎక్కడ కూడా ఇక బతికి బట్టబట్టే పరిస్థితి లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమైపోతుంది. ఇక అప్పటిదాకా ఏం చెప్పలేము.